చేనేత కార్మికుడు చంద్రయ్యపై దాడి చేసిన వైసీపీ నాయకులను శిక్షించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లి ఆసుపత్రిలో వైసీపీ దాడిలో గాయపడిన చేనేత కార్మికుడు చంద్రయ్యను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక నలుగురు సుబ్బు, బావి, వసంతరెడ్డి, ఒక ఆయన తిరిగిపోయారు. మొత్తం 30 మంది దౌర్జన్యం చేసి గేట్ కూడా టీకేసి వచ్చి లోపల కొట్టినారు సార్. సీసీ కెమెరా కూడా వేస్తారు, గంట కూడా అయింది సార్. అన్నం తింటానండి సార్. ఇల్లు ఖాళీ చేయి, ఇల్లు మాది కబ్జ చేసి జగంతా బండలు నాటేసి నా ఇల్లు కూడా వాళ్ళకి కావాలని కొట్టినారు సార్. అక్కడ ఎస్వి కాలనీ ఉన్నారు సార్. వసంతరెడ్డి విషయంలో వైసీపీ నాయకుల దౌర్జన్యాలు ఎక్కువ జరిగిపోతున్నాయి. కోర్టుల్లో కేసులు నడుస్తున్నా కూడా లెక్క చేయకుండా ఈరోజు పేదల మీద విక్కిలోనాల మీద దాడులు చేసి ఆ భూములు లాక్కునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి అధికార పార్టీకి మడిమొచ్చే విధంగా పోలీసులు వ్యవహరించిన తీరు కూడా పేదలకు దిక్కులేనటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. మదనపల్లి పట్టణంలో వివర్స్ కాలనీ దగ్గర దాదాపు 2 సంవత్సరాలుగా కోర్టుల వ్యవహారాలు నడుస్తున్నప్పటికీ వైసీపీ నాయకులు జోక్యం చేసుకొని అక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులు కూలీనాలు చేసుకునేటటువంటి ప్రజలు 30 రూపాయలు కూడబెట్టుకొని కొనుక్కున్నటువంటి స్థలాలను కూడా లాక్కునేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి లొంగకుండా పోయేటప్పటికే వాళ్ళని బెదిరించేటటువంటి ప్రయత్నం, పోలీసులను పెట్టి ఇబ్బంది కేసులు పెడతామని చెప్పి బెదిరించేటటువంటి ప్రయత్నం, అన్ని ప్రయత్నాలకి లొంగకపోక రాత్రి చంద్రయ్య అనేటటువంటి చేనేత కార్మికుడి మీద మూకుమ్మడిగా వాళ్ళ ఇంట్లో జరబడి దాడి అన్నం తింటాం ఉంటే లాక్కొని బయట లాక్కొని వచ్చి కట్టెలతో రాజులు తీసుకొని కొట్టి ఆయన తలపగలు కొట్టి చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీని మీద ఈరోజు ఆ చంద్రయ్య హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంటే దీనికి మీద ఇప్పటికి దాదాపు 12-13 గంటలు జరగతా ఉంది. ఇప్పటికే జరిగే సంఘటన ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. చేయకపోగా పోలీసులే సిగ్గు లేకుండా ఈ కేసును రాజీ పోండి లేదంటే మీ మీద కూడా కేసు పెట్టాల్సి వస్తుందని చెప్పేటటువంటి బెదిరింపులకి లోనవుతూ ఉన్నారు. ఇది దీన్ని మేము సీపీఎం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్లు ఉన్నాయి, వాటన్నింటినీ పరిశీలించి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీద కేసు నమోదు చేసి వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని, ఈ బాధితులకు అండగా నిలబడాలని, భూముల సమస్య లేదని అంటే కోర్టులో తేల్చుకోవాలని చెప్పి మేము తేల్చుకునే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలి. కానీ ఇట్లా అమాయకుల్ని బలి చేయదని చెప్పి మేము సీపీఎం తరఫున హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే పోలీసుల వైఖరి కారణంగా మదనపల్లిలో జరిగినటువంటి సంఘటన మనం ఇంకా మరిచిపోలేదు. వెంకటాచలపతి పోలీసుల కారణంగానే ఎమ్మెల్యేకి తొత్తులుగా మారిపోయిన కారణంగానే చనిపోయినాడు. మళ్ళీ ఇట్లాంటి ఘటనలు ఈరోజే బయటపడింది. ఇది మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే బాధితులకు పోలీసులు అండగా ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దీని మీద ఖచ్చితంగా ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.